ఫ్యామిలీ ఆడియన్స్ ఇస్తున్న మెసేజ్లు కానీ అవి కానీ చూసి నేను విజయ్కి కాల్ చేశాను, ఆయన డైరెక్టర్ కూడా చెప్పా. సో ఎవరైతే ఏపీ తెలంగాణలో ఇలా ఒక కుటుంబాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారో ఈ తెలుగు స్టేట్స్లో, రేపటి నుంచి వాళ్ళని కలవటానికి వెళ్తున్నాము. సో ఇప్పటికీ ఒక 3 కుటుంబాలు ఐడెంటిఫై చేసి ఇందాకే నాకు మొత్తం లిస్ట్ పంపితే అది ఫైనల్ చేస్తున్నా. అంటే జెన్యున్గా ఏముంది అది ఒకటి కరెక్ట్గా చూసుకొని ఏపీ తెలంగాణలో విజయ్, నేను, మృణాల్ అండ్ పరశురం రేపటి నుంచి ఆ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఒరిజినాలిటీ, ఒక నిజంగా ఫ్యామిలీని అంత ఉన్నత శిఖరంలోకి తీసుకెళ్ళిపోయి పెట్టిన ఆ మనిషిని సర్ప్రైజ్గా కలుస్తున్నాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలుస్తుంది కానీ ఎవరైతే ఆ ఫ్యామిలీ స్టార్ ఉన్నారో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళని సర్ప్రైజ్గా కలవడానికి రేపే జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. ఇది ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ నాది. సో విజయ్ దేవరకొండ, దిల్రాజు, మృణాల్ అండ్ పరశురాం నలుగురం కలిసి రేపు బయలుదేరుతున్నాం. థ్యాంక్ యూ. ఏంటి ఏంటి లక్ష్మణ్ అజబ్? చాలామంది నిజామాబాద్ నా పక్కోడు ఇట్లా చెప్తే బాగుంటావు. నువ్వు నిజామాబాద్ అంటే మరి నిన్ను నేను పిఆర్ఓగా పెట్టుకోవాలిగా, పెట్టుకున్నాను ఎప్పుడన్నా. ఏం దానికే డైరెక్టర్ ఏది రాసుకున్నాడో వాళ్ళకి ఆల్టర్నేట్గా అప్పుడు డేట్లు అవన్నీ చూసుకొని ఆర్టిస్ట్ని ఫైనల్ చేస్తారు. కిషోర్ అంటే 100% ఎంజాయ్ చేయకుండా 5-6 సీన్లు ఇల్లేరియస్గా ఎంజాయ్ చేస్తున్నారు. అవి వర్క్ అయినాయి. సో వర్క్ అవ్వకుండా థియేటర్ రెస్పాన్స్ రాదు కదా. అదేనమ్మా, ఇప్పుడు సినిమాకు డైరెక్టర్ తీసుకున్న తర్వాత ఆ సాంగ్ ముందుంటే సినిమా ఫ్లో ఆగిపోతుంది. తీసుకెళ్ళి ఆ సాంగ్ తీశాడు, పెద్ద హిట్ అయింది, ఆ సాంగ్ ఆడియన్స్కి ఇవ్వాలి. సరే ఇలా లాస్ట్లో పెడదాం అనుకుంటా, నాకు చెప్పడానికి ఆలోచించుకుంటే చెప్పారు. సో అక్కడ కూడా వాళ్ళిద్దరు ఒకటైన తర్వాత మ్యారేజ్ మూమెంట్ వాళ్ళిద్దరిది కాబట్టి మ్యారేజ్ సాంగ్ అక్కడ పెట్టుకున్నాం. లేదు అంటే ఇప్పుడు అందరికి ఎవరికి ఆపరేటర్లకు తెలియదు కదా. సో ఇప్పుడు మెసేజ్ వెళ్తుంది అందరికి. సో ఫుల్ సాంగ్ ప్లే చేయాలని. అంటే ఇక మొత్తము ఇక్కడే తీసినాం అనుకో, ఇంట్లో అప్పుడు టీవీ సీరియల్ తీసిర్రా బాబు అంటారు మీరు. మేము అన్నీ అంటే ఒక యూత్ కూడా ఒక టార్గెట్ ఆడియన్స్ రీచ్ అవ్వాలి కదా. తన వర్క్ మీద వెళ్తాడు కాబట్టి ఇప్పుడు అందే వర్కింగ్ దేర్ ఫర్ ఫ్యామిలీ ఓన్లీ. ఇప్పుడు ఒక వర్క్ మీద వెళ్ళాలి కదా. సో హీరో ఎందుకు వర్క్ చేయలేదు? బలవాడే నువ్వు మొత్తం వర్క్ అంతా అదే కదా. ఇప్పుడు అదే కోడి గుడ్డు మీద ఈకలు మీరు వెతకాల్సి కూడా దొరుకుతాయి. ఒక నిమిషం ఒక నిమిషం. అది కాదు అది కాదు. యాక్చువల్గా తను తన అనుకున్న మనుషులు తన ఫ్యామిలీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే ప్రాసెస్లో దాని సైజ్ మారవచ్చు.